ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు చాలా అద్భుతంగా మన హైదరాబాద్ నగరానికి మంచి పేరు తీసుకొచ్చింది రానున్న రోజుల్లో దృష్టి పెట్టుకొని హైదరాబాద్ నగరం యొక్క ప్రాముఖ్యతను దృష్టి పెట్టుకొని రీజనల్ రింగ్ రోడ్డు కావాలని గత అనేక రోజుల నుంచి కూడా ప్రజలు కోరుతా ఉన్నారు అనేక మంది ఇంజనీర్స్ ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చినట్లయితే తెలంగాణ చాలా వేగవంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని అందరూ కూడా కోరిన విషయాన్ని సందర్భంగా మనియోస్తున్నాను భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ కూడా పదే పదే ఈ విషయంలో నరేంద్ర మోడీ గారి తోటి అదే విధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కర్ గారితో అనేక సార్లు చర్చించడం జరిగింది ఇప్పటికీ ఈ యొక్క రోడ్డు నిర్మాణ సమస్య రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ సమస్య ఒక కొల్లికొచ్చింది ఇది చాలా తెలంగాణ అభివృద్ధి విషయంలో ఒక గేమ్ చేంజర్ గా ఈ రోడ్డు మారబోతా ఉంది తెలంగాణ యొక్క ముఖ చిత్రాన్ని అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చేటువంటి అపురూపమైనటువంటి ప్రాజెక్ట్ ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ నార్తన్ పార్ట్కి సంబంధించినటువంటి ఒకటి సదరన్ పార్ట్ ఈ రింగ్ రోడ్డును రెండు పార్టులుగా కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతా ఉంది నార్తన్ పార్ట్ కింద 158 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరగనున్నది ఇన్ ప్రిన్సిపల్ గా కేంద్ర ప్రభుత్వం దీనికి అంగీకరించింది ఇది సంగారెడ్డి నుంచి మొదలుపెడితే ఈ యొక్క రోడ్డు చౌటుప్పల వరకు నార్తన్ పార్ట్ కింద ఈ రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి నేషనల్ హైవే 161 ఏఏ అనే నామకరణం కూడా ఈ యొక్క నార్తన్ పార్ట్కు చేశారు ఇది సంగారెడ్డి నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ యాదగిరి గుట్ట భోనగిరి చౌటుప్పల్ ఈ ప్రాంతాన్ని కలుపుతూ ఈ నగరాలను కలుపుతూ ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు నార్తన్ పార్ట్ కింద నిర్మాణం జరగనున్నది ఈ యొక్క 158 కిలోమీటర్ల ఈ రోడ్డుకు 7561 కోట్లు సివిల్ వర్క్ కోసం కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ఖర్చు పెట్టనున్నది ఇది కాకుండా భూసేకరణ కోసము 1961 కోట్లు భూసేకరణ కోసం అదనంగా ఖర్చు కానున్నది టోటల్ గా ఈ నార్తన్ పార్ట్ 158 కిలోమీటర్లకు 9522 కోట్లు ఖర్చుతో ఈ యొక్క రోడ్డు నిర్మాణం జరగనున్నది అదే విధంగా ఇది ఇప్పటికే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది నేషనల్ హైవే కూడా డిక్లేర్ చేయడం జరిగింది సదరన్ పార్ట్ ఏదైతే చౌటుప్పల్ నుంచి ఇబ్రహీంపట్నం కందుకూర్ ఆమన్గల్ షాద్ నగర్ చేవెల్లా శంకర్పల్లి టు సంగారెడ్డికి కనెక్ట్ చేసినట్లయితే టోటల్ గా హైదరాబాద్ రింగ్ రోడ్డు పూర్తవుతుంది కాబట్టి ఇది కూడా 182 కిలోమీటర్లతో ఈ యొక్క సదరన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనున్నది ఇది పూర్తయినట్లయితే ఒక అద్భుతంగా తెలంగాణ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది దీనికి కూడా ఈ సదరన్ పార్ట్ కింద కూడా 182 కిలోమీటర్ల కోసం 4633 కోట్ల రూపాయలు సివిల్ వర్క్ కింద కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ఖర్చు చేయనున్నది ఇది కాకుండా భూసేకరణ కోసం 1748 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు టోటల్ గా
భూసేకరణ కానీ సివిల్ వర్క్స్ కానీ 6881 కోట్లు ఈ యొక్క రోడ్డు నిర్మాణం సెకండ్ పార్ట్ కోసం ఖర్చు పెట్టనున్నారు ఈ రకంగా మొత్తం చూసినట్లయితే సుమారు 17000 కోట్ల రూపాయలు ఇంకా ఇతర ఖర్చులని కలిపి 17000 కోట్లతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనున్నది ఇది చాలా అద్భుతంగా తెలంగాణ అభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఏదైతే ఇప్పటికే ఓఆర్ఆర్ ఉందో ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ రావాల బయట ఈ యొక్క 338 కిలోమీటర్ల ఈ రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ కు ఒక రీజనల్ రింగ్ రోడ్ అయితున్నదో ఒక మంచి ఒక పూలదండలాగా ఈ యొక్క హైదరాబాద్ నగరానికి అద్భుతమైనటువంటి రోడ్డు నిర్మాణం జరగనున్నది హైదరాబాద్ నుంచి 50 టు 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది ఓఆర్ఆర్ నుంచి 30 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి 50 నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క రింగ్ రోడ్ వస్తుంది సుమారు 20 పైగా నగరాలు ఇంపార్టెంట్ సిటీస్ అయితే జిల్లాలలో ఉన్నటువంటి అసెంబ్లీ కేంద్రాలు గాని ఇంపార్టెంట్ సిటీస్ గాని పట్టణాలను కలుపుతూ అనేక జాతీయ రహదారులు అది బాంబే నేషనల్ హైవే కావచ్చు లేకపోతే నర్సాపూర్ మెదక్ రోడ్ కావచ్చు లేక కరీంనగర్ రోడ్ కావచ్చు నాగపూర్ రోడ్ కావచ్చు జగదేవ్పూర్ వరంగల్ జగదేవ్పూర్ రోడ్ కావచ్చు విజయవాడ రోడ్డు నాగార్జున సాగర్ రోడ్డు శ్రీశైలం రోడ్డు కర్నూలు బెంగళూరు రోడ్డు బాంబే రోడ్డు ఈ రకంగా నేషనల్ హైవేస్ అన్నిటిని కూడా కనెక్టివిటీ చేస్తూ ఈ రోడ్డు నిర్మాణం జరుగునున్నది కాబట్టి ఈ రోడ్డు నిర్మాణం జరిగినట్లయితే హైదరాబాద్ కు ట్రాఫిక్ సమస్య మరింత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది హైదరాబాద్ ఈ యొక్క జాతీయ రహదారులతో ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అనుసంధానం చేయనున్నాం ఈ అనుసంధానం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా వ్యాపారదారులకు తమ ఉత్పత్తులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి మేలు జరుగుతుంది చిన్న వ్యాపారస్తులు హోటల్స్ రెస్టారెంట్స్ అయినంక ఆటోమొబైల్ వర్క్ షాప్స్ అద్భుతంగా వేలాది మందికి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ లో ఉపాధి అవకాశాలు ఉంటాయి న్యూ ఇండస్ట్రీస్ గాని న్యూ ఇన్వెస్ట్మెంట్స్ గాని కోల్డ్ స్టోరేజెస్ గాని అగ్రో ఇండస్ట్రీస్ గాని అగ్రో ప్రాసెస్ యూనిట్స్ గాని ఎంటర్‌టైన్‌మెంట్ కి సంబంధించినటువంటి రిక్రియేషన్ క్లబ్స్ గాని హోటల్స్ గాని ఐటీ పార్క్స్ గాని అదే విధంగా మరి ఈ యొక్క టౌన్షిప్స్ ఏదైతే టౌన్షిప్స్ ఏవైతే అనుకుంటున్నామో కొత్త టౌన్షిప్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇది ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది హైదరాబాద్ వేగవంతంగా వికాసం జరగడానికి అవకాశం ఉంటుంది అభివృద్ధి జరగడానికి తెలంగాణలో ఉన్నటువంటి 40% కి పైగా జనము ఈ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉంటారు కనెక్టివిటీలో ఉంటారు కాబట్టి హైదరాబాద్ లేక తెలంగాణ మరింత వేగవంతంగా అభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది శాటిలైట్ టౌన్షిప్స్ కావచ్చు ఇండస్ట్రియల్ హబ్స్ కావచ్చు అదే విధంగా కొత్త కొత్త నగరాలు కావచ్చు ఈ యొక్క రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు పెట్టుబడులు కూడా మన హైదరాబాద్ నగరానికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది అనేక రకాలుగా ఈ యొక్క రోడ్డును అభివృద్ధి చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతము మరింత వేగవంతంగా అభివృద్ధి జరగడానికి అవకాశం అవుతుంది నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదే విధంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కర్ గారికి తెలంగాణ ప్రజల తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ నిర్మాణ పనులు చేయాలని చెప్పాము. వారు వెంటనే అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ చేసి మాకు ఇచ్చినట్లయితే అంత తొందరగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వందని చెప్పి వారు చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి వేగవంతంగా భూసేకరణ పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పు కూడా నేను కోరుతా ఉన్నాను. అక్కడ ఏం లేదు. ఇప్పుడు ఇది మొత్తం ప్రాజెక్టు 17,000 crores లో మరి సుమారు 4,000 కోట్లు భూసేకరణకు అవుతుంది. ఇందులో అన్ని కలిపి ఇందులో 1,905 కోట్లు 50% ల్యాండ్ అక్విజిషన్ చిన్న పార్టే. రాష్ట్ర ప్రభుత్వం 17,000 crores లో 1,900 crores రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ టోటల్గా బేర్ చేస్తుంది, ఉంటుంది. టోల్ గేట్ లేకుండా ఏ రోడ్డు నిర్మాణం కాదు తెలంగాణ దేశంలో. కొంత బీ కొంత పార్ట్ అది ఉంటుంది, కొంత ఇట్లా ఉంటుంది, ఉంటుంది. అదే ఆమోదిస్తారు. ఈరోజు చర్చించాము, తొందరనే మళ్ళొకసారి మేము కలుస్తాము. మళ్ళొకసారి కలిసినప్పుడు ఈ లోపల కొంత రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత చేస్తామని చెప్పారు. అవును, 4,633 కోట్లు. కొంత ఈ యొక్క సదరన్ పార్ట్కి సంబంధించి కొంత తక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడ కొంత గుట్టలు అటువంటివి చాలా ఉన్నాయి అనమాట. ఆల్రెడీ డిపిఆర్ కింద తీసినప్పుడు కాస్ట్ సర్వే చేసినప్పుడు డిపిఆర్ వచ్చినప్పుడు కొద్దిగా కాస్ట్ పెరిగింది. ల్యాండ్ అక్విజిషన్ ఇతరత్ర రెండు ఉంటాయి. సివిల్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిందారు, నోటిఫై చేస్తాం. ఏం లేదు, ఏం లేదు. స్టేట్ గవర్నమెంట్ నుంచి జరగలేదండి. ఇప్పుడు ప్రిన్సిపల్ అప్రూవల్ ఇప్పుడు ఇచ్చారు కదా, ప్రిన్సిపల్ అప్రూవల్ ఇప్పుడు ఇచ్చారు. అంటే ఇంకా ల్యాండ్ మీరు అన్నట్టు ఇంకా నేషనల్ హైవే సంబంధించి డిక్లేర్ చేయాలా, అదే ఫోటోగ్రాఫ్ అప్రూవల్. నేషనల్ హైవే నెంబరే రాలేదు ఇంకా సెకండ్కు, ఒకటి వచ్చింది, ఇంకోటి రావాలి. నార్త్కి వచ్చింది, ఇంకా డిక్లేర్ చేయాలి, అఫీషియల్గా నోటిఫికేషన్ చేయాలి. ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.